హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ వంటిల్లు ఈరోజు నేను చికెన్ గీ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు చేసుకునే నార్మల్ చికెన్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా చికెన్తో నెయ్యి వేసుకొని ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి దీనికి సైడ్ కాంబినేషన్గా రసం సాంబార్ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మిరియాలు ఒక ఆరు ఎండుమిర్చి ఇంకా ఒక వన్ ఫో ఫోర్త్ స్పూన్ సోంపు వేసుకొని ఇది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఫ్రై చేసుకుని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం తర్వాత దీనికి ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకుందాన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి దీనికి కొంచెం పసుపు ఒక కప్పు పెరుగు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నా మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని దీనికి కొంచెం ఒక హాఫ్ నిమ్మరసం పిండుకుంటున్నానండి పిండుకున్న తర్వాత కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా ఈ మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత దీన్ని మొత్తం నీతోనే చేస్తున్నానండి మీరు కావాలంటే ఒక వన్ టూ టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ గీతో చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఈ మసాలా ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని దీన్ని లో మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత తీసుకుందాం ఇలా మూత తీసుకున్న తర్వాత చూసారు కదా నెయ్యి అనేది ఇలా పైకి తేలుతుంది కదా అప్పుడు ఒకసారి దీన్ని మొత్తం కలుపుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఈ టైంలో కరివేపాకు వేసుకుంటే స్మెల్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి కర్రీకి తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాం తర్వాత మూత తీసేసుకుని లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది మీరు సాంబార్ రసంతో తింటే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇంకా నా రెసిపీస్ మీరు చూడాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు నా రెసిపీస్ మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్